ఆడపిల్లలు బయటకు వెళ్తే మళ్ళీ ఎలా తిరిగి వస్తారో ఏంటో అని ఇబ్బందులు పడే పరిస్థితి చాలా గ్రామీణ స్థాయిలో కూడా ఈ గంజాయి అని హెరాయిన్ అని మాదక ద్రవ్యాలు వచ్చేసినాయి. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఖచ్చితంగా ల్యాండ్ ఆర్డర్ బాగుండి ఇవన్నీ కూడా అరికట్టబడతాయి అనుకుంటున్నారా? అరికట్టబడతాయి అండి. ఈ ప్రభుత్వం బాగుంటుందని అందరూ కలిసి ఓట్లు వేసి బాబు గారు కావాలని చెప్పి అందరు కలిసి ఓట్లు వేసారు. అందరు కలిసి ఆయన్ని వర్ధిల్ల చేశారు. ఓట్లు కాడ ఎక్కువగా వచ్చేటట్టు చూశారు. కానీ ఆయన మొట్టికి హృదయపూర్వక వందనాలు. ఇంకొక విషయం అంటే రాజకీయాల్లో ఉండి ప్రభుత్వాలని బాగు చేయాలని ఉంటుంది, కానీ ప్రభుత్వాలని పాడు చేయాలని ఉండదు. అంత రౌడీయిజము జగన్ పార్టీ అంటేనే మాకు అసహ్యంగా భయము, కాళ్ళు చేతులు వణుకులు. ఎందుకంటే నాకు ఇద్దరు మగపిల్లలు రౌడీయిజం చేసి మా పిల్లలను కూడా చాలా ఇదిగా చేశారు. మేము చాలా ఇది కానీ మేము మాకేం తెలియని వాళ్ళమే. మేము రోడ్ల మీదకి వచ్చి పోలీస్ స్టేషన్కి ఇవన్నీ తిరిగి ఉండము. ఎప్పుడు జగన్ ఆయాములో మేము చాలా ఇబ్బందులు పడి ఉండము. అలాంటి ఏమి లేకుండా ఈ ప్రభుత్వం బాగుంటుందని మాకు తెలిసింది. మేము ఈ ప్రభుత్వం ఇప్పుడు కాదు, మేము ఎప్పుడు చూసినా కానీ తెలుగుదేశం పార్టీ అంటే చాలా ఇదిగా ఉంటుంది. రౌడీయిజం ఉండదు, మరి గూండాలు ఉండరు, మరి గొడవలు ఉండవు, ఎక్కడైనా సరే ప్రశాంతంగా ఉంటుంది అని మేము ఎప్పుడు తెలుసుకుని కాడా మేము ఏం చేస్తామని చెప్పి ఇదైపోతున్నాం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలవాలి, ఎప్పుడు అందరు ఆశీర్వాదాలు ఆ తండ్రికి చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి, చంద్రశేఖర్ గారికి, వీళ్ళందరికీ. సార్, ఈ రోజున ఒక బీసీకి సంబంధించిన నాయకుడిగా ఖచ్చితంగా ఏదైతే హామీ ఇచ్చారో మేము మా ప్రభుత్వం రాగానే 4,000 రూపాయలు ఇస్తామని 3 నెలల ముందు నుంచే అనౌన్స్ చేశారు. పెంచిన 1,000 రూపాయలను కూడా కలుపుకొని 7,000 రూపాయలు ఈ రోజున అవ్వాతాతలకు పంచడం కానివ్వండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నా అవ్వ నా తాత అన్నాడు తప్ప ఆయన పెంచేసిన ధరలు కానీ లేకపోతే పడ్డ ఇబ్బందులు కానీ ఈ రోజుతో సమసిపోయిన అనుకోవచ్చు అంటారా? చంద్రబాబు నాయుడు గారు 7,000 రూపాయలు వాళ్ళకి ఎలా ఉపయోగపడతాయి అంటే, ఈరోజు మీరు చూసుకుంటే సంక్షేమం అనేది పుట్టింది తెలుగుదేశం పార్టీ నుంచి అండి. ఈ పెన్షన్ విధానాన్ని పూర్తిగా ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన నాయకులు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అయినటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆ రోజుల్లో మరి పార్టీ స్థాపించిన వెంటనే ఎవరైతే పేద బిక్కి ప్రజలు వీళ్ళందరూ ఉన్నారో వారందరూ కూడా 35 రూపాయల పెన్షన్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఆ 35 రూపాయల పెన్షన్ని దాదాపు 75 రూపాయలకి తీసుకెళ్తాం. ఆ 75 రూపాయలని చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయలు చేయటం, మళ్ళీ వెను వెంటనే దాన్ని 1,000 రూపాయలు చేసిన ఘనత ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ అదే 1,000 రూపాయల పెన్షన్ని 2,000 రూపాయలకి చేసిన ప్రభుత్వం కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. కానీ గతంలో మీరు చూసినట్లయితే 2019లో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గర నుంచి కూడా మేము వెను వెంటనే 3,000 రూపాయలు ఇస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెంటనే వాళ్ళు అధికారం రాగానే మాట మార్చేసి మేము అట్లా అనలేదు, పెంచుతూ పోతూ ఉంటామని చెప్పేసి ప్రతి నెలా కూడా 200 రూపాయలు ప్రతి సంవత్సరం 250 రూపాయలు పెంచుతామని చెప్పి మొన్న వారు అత్యంత ఘోరంగా విఫలమయ్యే టయానికి 3,000 చేసిన విధానం ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల యొక్క ఉద్దేశించి వారికి పూర్తిగా వాళ్ళ యొక్క జీవితాల్లో పువ్వులు పూజించాలని చెప్పి వారి యొక్క దైనందిక జీవితాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ జీవించే విధంగా ఉండాలని ఉద్దేశంతో వితంతులకు కానీ, వృద్ధులకు కానీ, దివ్యాంగులకు కానీ, అదేవిధంగా ఎవరైతే ఒంటరి మహిళలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెన్షన్స్ అన్నీ కూడా ఏప్రిల్ నుంచి కూడా నేను మీకు బకాయిల రూపంలో నేను పెన్షన్ విధానాన్ని పెంచిన విధానాన్ని ఏప్రిల్ నుంచి ఇస్తానని చెప్పి 3,000 రూపాయలు గతంలో ఇచ్చారు. నేను ఒకేసారి నేను అధికారం చేపట్టిన వెంటనే కూటమి తరపున 4,000 రూపాయలు ఇస్తానని చెప్పిన మన నారా చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు బకాయిలు 3,000 రూపాయలు, అదేవిధంగా జూలైలో ఆయన ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ విధానం 4,000 రూపాయలు, మొత్తం కలిపి 7,000 రూపాయలు అనేది ఈరోజు పేద ప్రజలైనటువంటి ఎంతోమందికి ఈరోజు ఇవ్వడం జరిగింది. ఒకవైపు పెన్షన్ల విధానం ఆయన చెప్పినట్టుగా పెంచుకుంటూ పోయాడు, మరోవైపు ఆయన హామీ ఇచ్చినటువంటి మెగా డిఎస్సి ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా వచ్చింది, డిఎస్సికి సంబంధించి మరోసారి టెట్ పరీక్ష కూడా నిర్వహించే పరిస్థితులు ఉన్నాయి. ఎంతోమంది యువత జనవరికి జాబ్ క్యాలెండర్ ఇస్తారన్న పెద్ద మనిషిని నమ్మి మోసపోయామని చెప్పి ఎదురు చూస్తున్న యువతకి ఈ రోజున ఆకలితో ఉన్న యువతకి ఉద్యోగాల రూపంలో మెగా డిఎస్సి వేయడం కానివ్వండి, నోటిఫికేషన్ ఇవ్వడం కానివ్వండి, లేకపోతే ఉచిత బస్సు ప్రయాణానికి మహిళలకు సంబంధించి కసరత్తులు చేయడం కానివ్వండి, లేదా అన్నా క్యాంటీన్లు అన్నార్థులైనటువంటి ప్రతి ఒక్క పేదవాడికి కూడా 5 రూపాయలతో అన్నా క్యాంటీన్ మళ్ళీ పునరుద్ధరించే కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా అంటే దీనేనా ప్రజలు కోరుకుంది, ఇదేనా ప్రజలకు సంబంధించిన నాయకత్వం అన్నా లేకపోతే ప్రజా పరిపాలన అంటే ఇదేనంటారా? 100% అండి. ఎందుకనంటే ఎవరైనా సరే చూసేది ఏంటంటే ఒక పేద ప్రజలు మాకు సంక్షేమంతో పాటు ఈ రాష్ట్ర అభివృద్ధి అనేది కాంక్షిస్తారు. ఒక విద్యార్థి చదువుకున్న దశ నుంచే నేను ఉన్నతమైన స్థితిలో ఉండాలి, వృత్తి వ్యాపారంలో కానీ లేకపోతే ఉద్యోగంలో స్థిరపడి
కష్టపడి నా కుటుంబానికి ఆసరా ఉండాలని ఈరోజు యువత కోరుకున్నారు. కానీ గత ప్రభుత్వంలో మోసపోయి ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే తొలి సంతకంగా నేను మెగా డిఎస్సీ మీద దాదాపు ఏదైతే ఖాళీగా ఉన్నా పూర్తిగా చేస్తా అని చెప్పారు. అదేవిధంగా మెగా డిఎస్సీ మీద దాదాపు 16,000 పైచీలకు ఉన్న డిఎస్సీ పోస్టులు భర్తీ చేయడమే కాకుండా యువతకు మరో ఉపయోగపడింది అంటే నైపుణ్య శిక్షణా కేంద్రాలను మళ్ళీ పునఃప్రారంభించడం, వాటన్నిటిని కూడా అభివృద్ధి చేయడంలో కూడా జరగటం మీరందరూ చూశారు. ఖచ్చితంగా ఈరోజు యువత చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అభివృద్ధి చేస్తే ఒక రాష్ట్రాన్ని ఆటోమేటిక్గా మనం నమ్మే సిద్ధాంతం ఏంటంటే అక్కడ ఖచ్చితంగా అభివృద్ధి పదంలో నడుస్తున్నప్పుడు యువతకు ఉద్యోగ అవకాశాలు అనేది ఖచ్చితంగా రాబడతాయండి. దానిలో భాగంగానే మీరు చెప్పినట్టు ఇప్పుడు 16,000 నోటిఫికేషన్స్ ఇవ్వకాకుండా అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం ఆడవారికి ఖచ్చితంగా చేస్తారండి. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అదేవిధంగా ఆ రోజు రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతుల యొక్క పట్టా పుస్తకాలు కానీ వాటన్నిటి మీద కూడా అతని యొక్క సొంత ఆస్తులుగా మనోడు ఏం చేశారంటే ఆ పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి వారి యొక్క ఫోటో ప్రచురించడం చేశారు. కానీ ఆ రోజు రైతులు ఏం ప్రశ్నించారు, ఇది మా ముత్తాతలు తాతలు మా తండ్రులు మాకు వంశపారంపర్యంగా ఇచ్చిన మాకు ఆస్తులు కానీ వాళ్ళు ఇట్లా చేశారండి, దాన్ని కన్వర్షన్ చేయడానికి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇవన్నీ చేశారన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, నేను వెంటనే ఎక్కిన దాంట్లో ఒక మరో సంతకం దాని మీద పెడతా అన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశారు. అదేవిధంగా మొట్టమొదటి తొలి క్యాబినెట్ ఏర్పడంగానే దీని ల్యాండ్ టైటిల్కి రూపొంచి క్యాన్సిల్ చేయడం అనేది మన నిర్ణయం అనేది మీరు అందరూ తీసుకోవడం జరిగింది. మొత్తం మీద అయితే ప్రజల పరిపాలన అందుబాటులోకి వచ్చింది. ఖచ్చితంగా అభివృద్ధి కానీ ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధిని రెండు కళ్ళగా తీసుకెళ్తారంటారా? ఖచ్చితంగా అండి. మీరు చూసినట్లయితే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయకముందులే ఆనాడు ఎవరైతే ఇన్ని కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ యొక్క పూర్తిగా ప్రజల యొక్క ఆశలైనటువంటి అమరావతిని అభివృద్ధి చేయడంలో అక్కడ ఉన్న కంచెలు కానీ చెట్లకు ముళ్ళ చెట్లు కానీ వాటన్నిటిని కూడా పూర్తిగా తొలగించడం జరిగిందండి. అదేవిధంగా మొక్కలు కూడా నాటారు. మనం మీరు చూసినట్లయితే ఆయన చెప్పింది ఏంటంటే పరదాల పాటన ముఖ్యమంత్రి కాదు, ఈ ప్రజా ముఖ్యమంత్రి, ప్రజలతోనే ఉంటాను, ప్రజలతోనే వెళ్తాను. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి నేరుగా ఒక వ్యక్తికి పెన్షన్ ఇచ్చిన దాఖలాలు లేవండి. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కొత్త విధానంతో ప్రజలకే చేరువయ్యే విధానంలో దగ్గరికి వెళ్ళి తెల్లవారుజామున 6 గంటల నుంచి ఆయన ఇవ్వటమే కాకుండా తోటి మంత్రులకి ఎమ్మెల్యేలకు కూడా సూచించి అందరూ ప్రజలతో మమేకమయ్యి పెన్షన్ ఇచ్చే విధానాన్ని చేసి ప్రజలకి దగ్గర చేసే విధానం చేశారండి.